ముందుగా కొబ్బరి పచ్చి కొబ్బరిని తీసుకోవాలండి. తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి. సన్నగా ఇలా కొబ్బరిని కట్ చేసేసుకున్నాం కదండి. ఇందులోకి నేను ఒక 4 పచ్చిమిర్చి అండి వేయించేసుకున్నాను నూనెలో. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేస్తున్నాను. అందులోనే 5 వెల్లిపాయలండి ఇందులో వేసేసి, ఒక చిన్న రెమ్మ చింతపండు, ఒక పిరికెడు వేయించిన పల్లీలండి, పల్లీల్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపోయినంత ఉప్పు అండి. నేను ఇక్కడ మిక్సీ గ్రైండ్లో ఎలాగో గ్రైండ్ చేస్తాం కదా అని కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు లిడ్తో కవర్ చేసేసి ఫైన్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు 1 మినిట్ పాటు నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకున్నానండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మధ్యలో లిడ్ ఓపెన్ చేసేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి ఒకసారి పూర్తిగా కలిపేసుకొని మళ్ళీ లిడ్తో కవర్ చేసేసి కొంచెం ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకుందామండి. 1-2 మినిట్స్ గ్రైండ్ చేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నామండి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా పేస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. చూడండి, ఇదంతా ఇందులో వేసాం కదా. ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఇందులోకి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేయించేసుకున్నాను. అదే ఆయిల్లో హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేశాను. ఆవాలు అనేది చిట్పట్ అనేప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశానండి. ఇప్పుడు పోపు వేసేసుకోవాలి. మనం జనరల్గా అన్ని పోపు ఎలా వేస్తామో అలాగే వేసేసాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసాను. మినపప్పు వేయడం వల్ల ఏంటంటే కరకరలాడుతూ ఉంటుంది. 2 ఎండుమిర్చి అండి సన్నగా ఇలా చుంచేసి వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని ఎండుమిర్చి వేడి అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేశానండి. కరివేపాకు అయితే మనం తినము, తీసి పారేస్తాం, కానీ కళ్ళకి చాలా మంచిదండి. చిటికెడు పసుపు అండి. పసుపు వేసేసి ఒకసారి అన్నీ కలిసేలాగా పూర్తిగా కలిపేసుకున్నామనుకోండి మన పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగానే మనం కోకోనట్ పేస్ట్ మొత్తం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ట్రాన్స్ఫర్ చేసేసుకొని కలిపేసుకోవాలండి. అంతే మనకి కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, మామూలుగా వేడివేడి అన్నంలో వేసుకొని, నూనె వేసుకొని లేదా నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. చపాతీలో కూడా బాగుంటుంది. ఈ విధంగా మనం పచ్చి కొబ్బరి ఎప్పుడైతే మనకు అవైలబుల్లో ఉందో అలా కొబ్బరి పచ్చడి అనేది చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా కొబ్బరి పచ్చడి ఏ విధంగా చేయాలి అనేది. మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.